హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాత్విక్. మీరు చూస్తున్నారు టెక్నోస్పార్క్ తెలుగు. ఫ్రెండ్స్, మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే కింద కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసుకోండి. అప్పుడే నేనటువంటి లేటెస్ట్ వీడియోస్ అప్లోడ్ చేసినా మీ మెయిల్ లో పొందొచ్చు. ఫ్రెండ్స్, అలానే పక్కన కనబడుతున్న బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేస్తూ మీ మొబైల్లో నా వీడియో సంబంధించిన నోటిఫికేషన్ పొందండి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే మనం హ్యాకర్ అవ్వాలంటే ఎటువంటి స్టెప్స్ తీసుకోవాలి, బేసిక్ గా మనం ఏమేమి నేర్చుకోవాలి అంత క్లియర్ గా అయితే చెప్పబోతున్నాను. సో మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి, అప్పుడైతే మీకు క్లారిటీ ఐడియా వస్తుంది. ఒక ఎథికల్ హ్యాకర్ కావాలంటే మనం ఏమేమి నేర్చుకోవాలి, లేదంటే దేని మీద మనకి బేసిక్స్ ఐడియా ఉండాలి, దేని మీద మనకి గ్రిప్ ఉండాలి, ప్రతి ఒక్కటి నేనైతే ఈ వీడియో ఎండింగ్ కల్లా మీకు ఒక క్లారిటీ వచ్చేలా చెప్తాను. సో మధ్యలో ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. అలానే వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. సో లైక్ చేస్తే నాకు మరికొన్ని మంచి మంచి వీడియోస్ పెట్టడానికి మంచి బూస్ట్ వస్తుంది అన్నమాట. సో ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఫస్ట్ గా హ్యాకర్ అవ్వాలంటే మెయిన్ గా ఫస్ట్ స్టెప్ ఏంటంటే యూనిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్స్ మీద గ్రిప్ ఉండాలన్నమాట. సో నేను ఇంతకు ముందు చాలా ట్యూటోరియల్స్ చేశాను కాలియానికి సంబంధించింది, ఎలా ఇన్స్టాల్ చేయాలి, లేకపోతే దానికి సంబంధించిన ఎలా ఉంటది ఇంటర్ఫేస్ అని ఒక వీడియో చేశాను. ఒకవేళ మీరు చూడనట్టయితే కార్సెల్ లీవ్ చేస్తాను అక్కడ నుండి చూడొచ్చు, లేదంటే నా ఛానల్ సెర్చ్ చేసినా దొరుకుతుంది. మొత్తానికి ఏంటంటే మనం యూనిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ మీద మనకి గ్రిప్ ఉండాలి. యూనిక్స్ అంటే లైనెక్స్, జోరిన్, కాలియానిక్స్, ప్యారెట్స్, ఇటువంటివన్నీ యూనిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్స్ కింద వస్తాయి. వీటి మీద మనకి గ్రిప్ ఉండాలన్నమాట. అంటే ఏ విధంగా ఉంటుంది, కేవలం ఒక విండోస్ మాత్రమే కాకుండా ఈ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఎలా వర్క్ అవుతాయి, అందులో ఉన్న కోడ్స్, కమెంట్స్, అవన్నీ దాని మీద గ్రిప్ ఉంటే మనం హ్యాకర్ అవడంలో ఒక స్టెప్ తీసుకున్నట్టే అనమాట. సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకి సి ప్రోగ్రామింగ్. సో సి లాంగ్వేజ్ అయితే మనకు చాలా రావాలి. సో చాలా వరకు అయితే దానిలో నేర్చుకోవాలి, ఎందుకంటే యూనిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ గురించి చెప్పాను కదా, అదంతా మనకి సి ద్వారానే బిల్డ్ చేశారనమాట ఆపరేటింగ్ సిస్టమ్ అంతా. సో ముందుగా మనకి యూనిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ మీద గ్రిప్ ఉండాలి, అలానే సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కూడా బాగా రావాలి మనకి. ఆ రెండు బాగా వస్తే, ముఖ్యంగా రెండు రావాలన్నమాట ఐ మీన్ హ్యాకర్ అవ్వాలంటే. ఫ్రెండ్స్, అలానే నెక్స్ట్ ఏంటంటే ఓఎస్ గురించి చాలా వరకు తెలుసుకోవాలి. ఒక్క యూనిక్స్ మెయిన్, యూనిక్స్ కాకుండా మనకి మిగిలిన ఓఎస్ ఉంటాయి కదా, విండోస్ అవనండి, లేదంటే మ్యాక్ ఓఎస్ అవనండి, మరిన్ని కొన్ని ఓఎస్ అయితే మనకు ఉంటాయి. సో వాటి గురించి కూడా మనం తెలుసుకోవాలి. అంటే మొత్తానికి ఎందుకు తెలుసుకోవాలంటే క్లారిటీ వస్తుంది అనమాట. ఇప్పుడు ఒక వెబ్సైట్ ని హ్యాక్ చేయాలనుకున్నా, లేదంటే ఇంకేదైనా హ్యాక్ చేయాలనుకున్నా, వాళ్ళ ఆపరేటింగ్ సిస్టమ్ వేరే ఉండొచ్చు కదా. సో అందుకోసం మనం చాలా ఎన్ని వీలైతే అన్ని ఆపరేటింగ్ సిస్టమ్స్ మీద మనకైతే గ్రిప్ ఉండాలి. ఫ్రెండ్స్, నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనం బుక్స్ చదవాలి ఫ్రెండ్స్, ఎందుకంటే ఇప్పుడు చాలా మంది హ్యాకర్స్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ ని, లేదంటే వాళ్ళు చేసే హ్యాకింగ్ సంబంధించిన కొన్ని ఉంటాయి కదా ప్రూఫ్స్, అవన్నీ పెట్టేసి చాలా బుక్స్ అనేవి రాస్తూ ఉంటారు. అటువంటివన్నీ మనకి ఆన్లైన్ లో దొరుకుతాయి, లేదంటే మీరు అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇటువంటి సైట్స్ లో కూడా మనకి బుక్స్ అనేవి దొరుకుతుంటాయి. అక్కడ నుండి మీరు బై చేసో, లేదంటే ఆన్లైన్ లో డౌన్లోడ్ చేసాం, మీరు బుక్స్ అనేవి చదవాలన్నమాట. మెయిన్ గా ప్రాక్టికల్ గా ఎవరు రాస్తారు అంటే పిక్చర్స్ పెడుతుంటారు, ఈ విధంగా చేయాలి, ఆ విధంగా చేయాలి. సో దాని గురించి అయితే మనం బాగా రీసెర్చ్ చేయాలి. సో అటువంటివన్నీ డౌన్లోడ్ చేసుకుని చదువుకుంటే మీకు హ్యాకర్ అయ్యే అవసరమైన టిప్స్ అన్ని మనకు దొరుకుతాయి, అలాగే దానికి సంబంధించిన కొంత నాలెడ్జ్ అనేది మనకి ఇంప్రూవ్ అవుద్ది. ఈ విధంగా కూడా మనం హ్యాకర్ అయ్యే ఛాన్స్ అయితే ఉన్నదన్నమాట. ఫ్రెండ్స్, ఒక సీఏ కాకుండా చాలా వరకు మెయిన్ లాంగ్వేజెస్ అన్ని నేర్చుకోవాలి. ప్రస్తుతానికి అయితే పైథాన్ ట్రెండింగ్ లో ఉంది, ఇటువంటి లాంగ్వేజెస్ కూడా మనం నేర్చుకోవాలి. ఒక సీ మీదే కాకుండా ఇటువంటి లాంగ్వేజెస్ కూడా నేర్చుకోవాలి, అలానే ఒక ఆపరేటింగ్ సిస్టమ్ కాకుండా ప్రతి ఒక్క ఆపరేటింగ్ సిస్టమ్ నేర్చుకోవాలి ఫ్రెండ్స్. అలానే మీకు నెట్వర్కింగ్ మీద స్కిల్స్ ఉండాలి. నెట్వర్క్ అంటే ఏంటి, ఈ రూటర్స్ అంటే ఏంటి, లేకపోతే ఈ డిసిపి ఐపి, సో ఇటువంటివన్నీ యూజ్ చేస్తుంటారు నెట్వర్కింగ్ లో, దాని గురించి కూడా మీకు గ్రిప్ ఉండాలి. లేదంటే ఒక వైఫై కి సంబంధించిన రోటర్ ఉంది అనుకోండి, అందులో ఉన్న వల్నరబిలిటీస్ ఫైండ్ చేయడం. సో మొత్తానికి మనకి నెట్వర్కింగ్ సంబంధించిన ప్రతి ఒక్క దాని మీద గ్రిప్ ఉండాలి, ఐడియా ఉండాలి. అప్పుడే మనం ఈజీగా దాన్ని, అందులో ఉన్న వల్నరబిలిటీస్, అందులో ఉన్న లూప్ హోల్స్ ని కనిపెట్టి హ్యాక్ చేయగలుగుతాం. సో హ్యాకర్ అవ్వాలంటే ఖచ్చితంగా దీని మీద అయితే మనకి గ్రిప్ ఉండాలి. ఫ్రెండ్స్, నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకి క్రిప్టోగ్రఫీ అనమాట. క్రిప్టోగ్రఫీ అంటే నేను స్పెసిఫిక్ గా, ఐ మీన్ దానికోసం డెడికేటెడ్ గా ఇంకో వీడియో అయితే చేస్తాను, దాని మీద కూడా మనకి గ్రిప్ ఉండాలి. క్రిప్టోగ్రఫీ అంటే చైన్స్, బ్లాక్ చైన్స్ ఏమైనా ఉంటాయి, సో దాన్ని సాల్వ్ చేస్తూ ఉంటారు, అదొక వేరే ఇదనమాట, దాని మీద కూడా మనకి గ్రిప్ ఉండాలి. దాని గురించి అయితే నేను డెడికేటెడ్ ఇంకో వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఫ్రెండ్స్, ఆ వీడియోలో అయితే మీకు మొత్తం క్రిప్టోగ్రఫీ అంటే క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇంతకుముందు బిట్కాయిన్ అంటే ఏంటో కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు చూడాలంటే ఈ పైన కార్డ్స్ లీవ్ చేస్తాను, అక్కడ మీరు చూడొచ్చు. ఫ్రెండ్స్, నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకి వల్నరబిలిటీస్ ఫైండ్ చేయడం ఎలాగో తెలుసుకోవాలి. చాలా టూల్స్ ఉంటాయి మనకి, బర్క్ సూట్ అని, లేదంటే ఇంకా చాలా టూల్స్ అయితే మనకి లభిస్తుంది. ఇంత చెప్పాను కదా యూనిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ అని. సో అటువంటి దాంట్లో అయితే మనకి డిఫాల్ట్ గా ఉంటాయి అనమాట, కాలియానిక్స్ అవనండి, ప్యారెట్ లో అవనండి. సో చాలా టూల్స్ అయితే మనకు ఉంటాయి వల్నరబిలిటీస్ ఫైండ్ చేయడానికి. సో వాటి గురించి తెలుసుకోవాలి, ఆ టూల్స్ ఎలా వర్క్ అవుతాయి తెలుసుకోవాలి, దాని అనుకున్న థీమ్ ఏంటో తెలుసుకోవాలి, వల్నరబిలిటీస్ మనం ఫైండ్ చేయడం ముందుగా రావాలి. ఇవన్నీ ఎప్పుడు వస్తుంది అంటే ప్రాక్టీస్, ప్రాక్టీస్ ఉంటేనే వస్తుంది. సో మనం ఏదో ఒకటి మనకంటూ ఒక ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేసుకుని మనమే ప్రయోగం చేసుకోవాలి. ఎటువంటి లీగల్ గా చేయకూడదు, కేవలం లీగల్ మాత్రమే, ఎథికల్ హ్యాకింగ్ మాత్రమే మనం చేయాలి, బ్లాక్ హ్యాట్ హ్యాకింగ్ అయితే వెళ్ళకూడదు. సో మనమంటే మనమే ఒక ప్రాక్టీస్ కోసం సమ్ ఎగ్జాంపుల్స్ గా మనం తీసుకొని చేసుకోవాలి. సో ఇవన్నీ తెలియాలంటే ముందుగా మనకి నెట్వర్కింగ్ ఇటువంటి బేసిక్స్ కూడా తెలియాలి. మొత్తానికి మనకు ప్రాక్టీస్, అలానే నెట్వర్కింగ్ సంబంధించింది, ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్, ఆపరేటింగ్ సిస్టమ్స్ మీద గ్రిప్, ఇటువంటివైతే మనకి ఖచ్చితంగా ఉండాలన్నమాట.
ఫ్రెండ్స్. ఇంకోటి ఏంటంటే మనకి ఫేస్బుక్ లో అవనండి, లేదంటే వాట్సాప్ లో అవనండి, ఇంకెందులో అవనండి, ఆన్లైన్ లో అయితే మనకి చాలా వరకు గ్రూప్స్ అనేవి మెయింటైన్ చేస్తారు, లేదంటే ఫారమ్స్ అనేవి ఉంటాయి హ్యాకింగ్ సంబంధించినవి, అందులో జాయిన్ అవ్వండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వాళ్ళని అడగండి, అలా కాంటాక్ట్ అవుతుంటే మీకు కాస్త ఇన్ఫర్మేషన్ వస్తుంది. అలానే మనకి చాలా వరకు ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్స్ అనేవి పెడుతుంటారు, అందులో కూడా మీరు పార్టిసిపేట్ చేయండి. మీరు ఎంత నేర్చుకున్నారో దాంట్లో మనకు తెలుస్తుంది అనమాట, మీరు చేసే వర్క్ బట్టి మీరు ఎంతవరకు నేర్చుకున్నారనేది. దాంట్లో అయితే మనకి ఒక ఎగ్జామ్ లో ఉంటుంది, క్లారిటీ వస్తుంది అనమాట మీరు నేర్చుకున్నంత స్కిల్స్ అని అక్కడ అప్లై చేయడానికి. దీని ద్వారా మనకి సర్టిఫికేట్ కాకుండా మనకి ఇంప్రూవ్మెంట్ నాలెడ్జ్ కూడా ఇంప్రూవ్ అవుద్ది. ఎక్కడ స్టాప్ చేయకుండా కంటిన్యూస్ గా నేర్చుకోండి, మధ్యలో ఎక్కడ స్టాప్ అయితే మనకి గ్రిప్ అవుద్ది. సో ఎక్కడ మీరు స్టాప్ చేయకుండా ఈ లాంగ్వేజెస్ అవనండి, లేదంటే దీనికి సంబంధించిన టూల్స్ అవనండి, బేసిక్స్ అవనండి, ఎవ్రీథింగ్ అయితే నేర్చుకోవాలి. సో ఈ స్టెప్స్ అన్ని మీరు ఫాలో అయినట్టయితే ఖచ్చితంగా మీరు మంచి హ్యాకర్ అవచ్చు. సో ముందుగా మనం తెలుసుకోవాల్సింది ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్, ఆపరేటింగ్ సిస్టమ్స్, అలాగే ఆ టూల్స్ అని ఎలా వాడాలి, నెట్వర్కింగ్. సో ఇవైతే మనకు మెయిన్ అనమాట. సో ఇవన్నీ మనం తెలిస్తే ఖచ్చితంగా మీరు ఒక మంచి హ్యాకర్ అవచ్చు. కేవలం ఎథికల్ హ్యాకింగ్ వైపు వెళ్ళండి, ఎవరు బ్లాక్ హ్యాకింగ్ వైపు వెళ్ళద్దు. ఎందుకంటే మనకి ఎప్పుడైనా మనం మంచి చేయాలని చూడాలి కానీ చెడు చేయాలని చూడకూడదు. ముందుగా నేర్చుకోండి హ్యాకింగ్, ఎథికల్ హ్యాకింగ్ ఏంటని నేర్చుకోండి. తర్వాత మీకు బాగా ఇంట్రెస్ట్ అయితే కోర్సెస్ కూడా ఉంటాయి, సో దానికి సంబంధించిన కోర్సెస్ అయితే చేయొచ్చు. ఆన్లైన్ లో ఉంటుంది, మనకు ఆఫ్లైన్ లో కూడా చాలా యూనివర్సిటీస్ ప్రొవైడ్ చేస్తుంటాయి, సో అవైతే నేర్చుకోవచ్చు. మనకి ఇండియాకి అయితే ప్రస్తుతానికి అయితే చాలా వరకు ఎథికల్ హ్యాకర్స్ అనే వాళ్ళు అవసరం. సో కంపెనీ ప్రొటెక్షన్ ఇవ్వాలని ఎథికల్ హ్యాకర్స్ ని హైర్ చేస్తుంటారు. సో ముఖ్యంగా మీరు ఇటువంటి మీద ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే ఖచ్చితంగా కాన్సన్ట్రేటెడ్ గా నేను చెప్పేవన్నీ ఫాలో అవ్వండి, మీకు ఖచ్చితంగా మంచి జాబ్స్ అనే వస్తాయి, లేదంటే మంచి ఫ్యూచర్ ఉంటుంది అనమాట ఎథికల్ హ్యాకింగ్ సంబంధించిన ఫీల్డ్ లో. ఫ్రెండ్స్ మీకైతే వీడియో నచ్చింది అనుకున్నాను, అలానే ఈ స్టెప్స్ అని మీకు క్లారిటీగా అర్థమైంది అనుకున్నాను. ఒకవేళ అర్థమైన వీడియో నచ్చిన లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, అలానే మీ ఫ్రెండ్స్ కూడా ఇవ్వడానికి షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే నా ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బై.